సీత నిజ స్వరూపం ఏందో ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు, అంతేకాకుండా జనరల్గా సోనియా భర్త కావ్య భర్త ఏమి చెప్పాడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈరోజు ఎపిసోడ్లో పాపం పృథ్వీకి గాయమైతే విష్ణు పోయి ఆ గాయానికి ఆయింట్మెంట్ రాసుకుంది. ఆ టైంలో తర్వాత కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ సీత టీం దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు సీత ఒకటే అంటుంది, ఎందుకు నువ్వు పోయి రాస్తున్నావు, వాళ్ళ టీం వాళ్ళు ఉన్నారు కదా అన్నది. దానికి విష్ణు ఉండి, నేను కొద్దిగా హ్యూమానిటీ ప్రదర్శించాను, దాంట్లో తప్పేముంది అంటే అదేంటి అలా చేస్తున్నావు అని అన్నది. ఈమె ఇంటెన్షన్ చాలా వరస్ట్గా ఉంది, ఎంత మాత్రము టీంలో లేకపోతే నువ్వు అలా బిహేవ్ చేయడము అలా చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే టీం ఈరోజు నీ టీంలో ఒకరు ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, మొత్తానికి మీరంతా హౌస్లో కలిసే ఉన్నారు కదా. ఏ పర్సన్కు బాగాలేకున్నా కానీ కొద్దిగా ఇంగిత జ్ఞానం ప్రదర్శించిన వాళ్ళు ఎవరైనా కానీ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి. కానీ సీత ఈ విధంగా అంటదని నేను కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత విష్ణుప్రియ కూడా కొద్దిగా పృథ్వీ మీద ఎక్కువ అట్రాక్షన్ చూపిస్తుందేమో, అట్రాక్షన్ అవుతుందేమో. ఈ టాపిక్ గురించి నిఖిల్ సోనియా డిస్కషన్ జరిగింది, అలాగే ప్రేరణ, తర్వాత మిగతా ఇంటి సభ్యులు లైక్ సీత, తర్వాత నయని వీరంతా డిస్కస్ చేసుకున్నారు. ఆ టైంలో కొద్దిగా విష్ణువు కూడా ఎక్కువ హట్ అయినట్టుంది, ఏంటి ప్రతి దాంట్లో చెప్పుకొని వస్తున్నారు, ఇది నాకు ఇష్టాభిప్రాయాలు నాకుంటాయి కదా, నేను ఎవరికి ఇచ్చానో నాకు తెలుసు కదా అనేట్టు ఆమె కూడా కొద్దిగా నొచ్చుకున్నది. తర్వాత బిగ్ బాస్ ఇది గేమ్ పెట్టారు రేషన్ గురించి, ఆ రేషన్లో ఎవరు విన్ అయితే, ఇంకా మనకు తెలిసిందే కదా రేషన్ సూపర్ మార్కెట్లో ఫస్ట్ పోయి తెచ్చుకోవడము, తర్వాత ఓడిపోయినోడు సెకండ్ పోయి తెచ్చుకోవడం అనేది. ఇక్కడ పెట్టిన గేమ్ ఏంటంటే కొన్ని సౌండ్స్ చేస్తారు, ఆ సౌండ్స్లో ఎవరు కరెక్ట్గా రాస్తారో వాళ్ళే విజేతలు అని చెప్పారు. దీనికి సంచాలకగా నబిల్ ఉన్నాడు. ఇప్పుడు ఆ సౌండ్ చేయడంలో ఫస్ట్ నిఖిల్ టీమ్ ఒక పాయింట్ గెలుచుకునేది, తర్వాత కొన్ని మార్పులు చేర్పుల వల్ల నిఖిల్ మరో పాయింట్ కూడా నిఖిల్ టీమ్ గెలిచే విధంగా చేసింది ఎస్మి రాసినప్పుడు. తర్వాత ఫైనల్గా సీత టీం బోనీ కొట్టింది. అప్పటికి స్కోర్ 2-1 ఉన్నప్పుడు బిగ్ బాస్ ఈ గేమ్ ఇంతతో సమాప్తం అన్నారు. అప్పటికి లీడ్లో ఉన్నటువంటి నిఖిల్ టీం విన్ అయింది. సో ఈ వారం రేషన్కు విన్ అయిన టీం ఎవరు ఏదంటే నిఖిల్ టీం. పాపం ఓడిపోయిన టీం సీత టీం వీళ్ళు కొద్దిగా అటాక్ చేస్తారని భయపడ్డారు, ఎందుకంటే ఇతని జాలి గుండెతో అది కొద్దిగా తప్పైనా కానీ ఓకే అని పాయింట్ ఇచ్చాడు కదా. దీనివల్ల నా వల్ల రైస్ పోయిందేమో అనే సున్నితమైన మనస్తత్వంతో నబిల్ ఒకనొక సమయంలో బాధపడి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి విష్ణు అలాగే ఆదిత్య ఓం వీళ్ళిద్దరిని ఇద్దరు కలిసి ఓదార్చారు. నిజంగా అలా ఏంటి, సంచాలకంగా ఉన్నప్పుడు ఒక్కోసారి పొరపాట్లు జరగకుండొచ్చు, అలాగని ఇది గేమ్ పరంగా కాదు కదా, జస్ట్ ఓన్లీ రేషన్. అలా రేషన్లో అసలు రాకపోతే బాధపడాలి కానీ వీళ్ళకు వచ్చేది, ఎక్సెప్ట్ మటన్ చికెన్ ఒకటే రాలేదు. ఎందుకంటే ఈ గెలిచిన టీం నిఖిల్ ఆల్మోస్ట్ అక్కడికి పోయి అన్నీ తీసేసుకున్నారు, వాళ్ళకి అది లేదు. అది కాకుండా మిగతా అంతా సేమ్ వచ్చేది, అలాంటప్పుడు ఇంత ఫీల్ కావాల్సిన అవసరం లేదనిపించింది. తర్వాత బిగ్ బాస్ ఇచ్చింది ఏంటంటే, హౌస్లో మీకు ఇప్పటి వరకు విన్నారు కదా, ఒకరి గురించి ఒకరు ఇది చేయండి అని టాస్క్ చెప్పారు. ఈ టాస్క్లో నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది నబిల్ చేసినటువంటి పర్ఫార్మెన్స్, బాగా ఉంది. ఎందుకంటే అతను చేసింది యాక్టింగ్ ఆదిత్య ఓం ఎలా చేస్తారో సేమ్ డిటో దించేశాడు. ఇక్కడ చాలా కామెడీ పని జనరేట్ చేస్తూ ఎటువంటి ఇది లేకుండా చేశాడు, దాన్ని అంతే స్పోర్టివ్గా తీసుకున్నాడు ఆదిత్య ఓం. దీంట్లో ఎంత పని జనరేట్ చేసిన నబిల్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది డేగా ఈరోజు ఎన్నికయ్యాడు. అంతేకాకుండా ఆదిత్య ఓమును కూడా అప్సెట్ చేయొచ్చు. అంతే మిగతా హౌస్లో మొత్తం ఎక్కువ అతి చేసింది అనిపించింది ఈ నిఖిల్ అలాగే సోనియా, తర్వాత పృథ్వీ మెల్లో వేసుకున్నటువంటి సీత, వీళ్ళంతా కావాలనే రెచ్చగొట్టినట్టు ఆ పాయింట్ అడగడము ఇలాంతా చేశారు. దీంట్లో కొద్దిగా ఇది నఖిల్ తర్వాత అంతో ఎంటర్ చేసింది మాత్రము మణికంఠ ట్యాగ్ వేసుకున్నటువంటి ప్రేరణ,
అలాగే యాంకరింగ్ కూడా పెరిగినది బాగుంది మనకంటే అది ఓకే స్పోర్టివ్గా తీసుకున్నాడు ఈ రోజుటి వరకు. తర్వాత రేపు నామినేషన్లో ఏం చెప్తాడో తెలియదు. గేమ్ వరకు మాత్రం చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు, కొద్దిగా కామెడీ అయితే జనరేట్ అయింది. ఇది ఈరోజు జరిగినటువంటి బిగ్ బాస్. ఇంకా ఇంకో టాపిక్ ఏంటంటే అభయ్ ఆల్రెడీ హెల్మెట్ అయ్యాడు కదా, అతను ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతాడు ఏవిని ఇప్పుడు సోనియా వల్లే నిఖిల్ లవ్ బ్రేకప్ అయిందా అని. అప్పటికి అంతకుముందే నేను సోనియా హస్బెండ్ అదే కాబోయే హస్బెండ్తో నేను మాట్లాడాను, అతను చెప్పాడు అతను హౌస్లో ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలను ఎటువంటి తేడా లేదు, తనకు నచ్చితే అందరికీ అలాగనే మాట్లాడుతుంది, నాకే లేని ప్రాబ్లం నీకెందుకు, ఈ ట్రోల్స్ని అసలు పట్టించుకోనని అతను చెప్పాడు. తర్వాత నిఖిల్ గురించి వస్తే సోనియా వల్ల బ్రేకప్ కాలేదు, ఈ మధ్య ఏది బిగ్ బాస్ ఆక వచ్చే మునిపే తను బ్రేకప్ అయినట్టు, ఆల్రెడీ సీత తన బ్రేకప్ గురించి చెప్పినప్పుడు ఈ విషయం వెల్లడించాడు, ఇది నిఖిల్ బ్రేకప్ కారణం సోనియా కాదని వెల్లడించాడు. ఇది జనరల్గా అవుట్ సైడ్ జరిగినటువంటి ఇంటర్వ్యూలోంచి ఈ పాయింట్ తీసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహీంద్రా.